नमस्ते वेलकम टू एपी लोकल टीवी न्यूज़ बुलेटिन मुझे हेडलाइन ओलंपिक विजेतलను అభినందించిన ప్రధాని మోదీ మోదీ బ్యాడ్మింటన్ రాకెట్ ను బహుమతిగా ఇచ్చిన సింధు प्रतिपक्ष नेता चंद्रबाबु पै निपुण चेरिगिन मंत्री कोडालि नानी नारा लोकेश तो शिव राजकीयालु चेस्तुन्नाडंटू मंडिपाटलु బంగాళాఖాతంలో में ఏర్పడిన అల్పపీడనం నేడు కోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వెల్లడించిన విశాఖ వాతావరణ కేంద్రం విశ్వ క్రీడల్లో పతకాలు సాధించే ఒలింపిక్స్ పతక వీరులకు ప్రధాని మోదీ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు ఢిల్లీలోని తన నివాసానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించిన మోదీ అథ్లెట్ల కృషిని కొనియాడారు ఈ సందర్భంగా క్రీడాకారులు తమ ఆట వస్తువులను మోదీకి అందించారు స్టార్ షట్లో పివి సింధుతో ఒలింపిక్స్ కు బయలుదేరే ముందు ఇచ్చిన మాటను ప్రధాని నిలబెట్టుకున్నారు ఆమెతో కలిసి ఐస్ క్రీమ్ తిన్నారు స్వర్ణ పతక విజేత నీరజ్ కు చుర్మా రుచి చూపించారు తన ఇంటికి వచ్చిన క్రీడాకారులందరికీ ఆయన పేరు పేరున పలకించారు వారిలో కలిసి చాలా సేపు ముచ్చటించారు ఒలింపిక్స్ విజేతలను ప్రధాని అభినందించారు ఆడపిల్లలకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదని అన్యాయంపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఇదేం అరాచక ప్రభుత్వమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే ఇక తాజాగా దళిత మహిళ చనిపోతే లోకేష్ శివరాజకీయాలు చేస్తున్నాడని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని లోకేష్ ను టార్గెట్ చేస్తూ విమర్శించారు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రమ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదో ప్రశ్నించాలన్నారు కొడాలి నాని బాధిత కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డారు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ సీఎం కు సవాల్ విసిరడం ఏమిటని కొడాలి నాని ఎద్దేవా చేశారు ఇటువంటి ఒక సంఘటన ఒక విద్యార్థిని మీద ఒక దుర్మార్గుడు చంద్రబాబు లాంటి వెదవ ఒకడు దారుణంగా హత్య చేస్తే దాని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటకట్టి ఆ కార్యక్రమాన్ని కనుమరుగు చేయాలన్నటువంటి రాజకీయ లబ్ధితో ఒక దళిత మహిళ శవాన్ని అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ పొప్పు నాయుడు గారిని వీళ్ళిద్దరిని ఏం చేయాలి గోయి తీసి గోతుల పాతి పెట్టాలి వెదవలిద్దరిని ఇటువంటి దిగువ ప్రాంత రైతులకు నీరందించేందుకు కళింగదాల రిజర్వాయర్ నీరు విడుదల రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పాడి పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు రాజ కళింగదాల రిజర్వాయర్ దిగువ ప్రాంత రైతులకు నీరందించే విధంగా ఈ రోజు రిజర్వాయర్ గేట్లు ఎత్తి వేశామని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పాడి పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు బుధవారం మందస మండలంలో కళింగదాల రిజర్వాయర్ దగ్గరకు చేరుకుని వాటర్ స్టోరేజ్ విషయాలు తెలుసుకున్నారు రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు ఈ క్రాప్ చేయించి ఉండాలని కాబట్టి ప్రతి రైతు ఈ క్రాప్ చేసుకోవాలని కోరారు రైతు సంక్షేమమై ద్వయంగా ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు అగ్రికల్చర్ అధికారులు రైతులు పాల్గొన్నారు सरस्वती देव नम हतुक चरण अरविंद जुगले केशव नारिकेल समर्पयामी अभिप्रेतार्थ सिद्धार्थ कोचित सुरा सुरी सर्व विघ्न विनाशाय श्री गण చూసుకోండి అందరూ హోల్సేల్.
విశాఖ జిల్లా సబ్బవరం మండలం మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను బుధవారం పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్వీవీ ఎస్ఎస్ చంద్రశేఖరరావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సబ్బవరం మండలం బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో ఇద్దరు అపరిచిత వ్యక్తులు సంచరించడం చూసి తమ పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిందన్నారు. ఇక్కడ వ్యక్తులతో పరిచయం ఏర్పాటు చేసుకున్న అతడు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతూ చోడవరం మండలం బంగారుపాలెంకు చెందిన బర్లా శ్రీనివాసరావు ద్వారా చోరీ చేసిన మోటార్ సైకిల్ ను విక్రయిస్తూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. వారి నుంచి 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మీడియా సమావేశంలో ఎస్ఐ లక్కోజు సురేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు ఒక బైక్ ఏమో పాటపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడింది. మిగతా 3 కేసులు బైక్ లో కూడా వాటి ఓనర్షిప్ తీసుకున్నాము, ట్రై చేసాం, కానీ అది ఎక్కడ పోయే ఓనర్షిప్ బహుశా అమ్మేసి వేరే వాళ్ళకి అమ్మేసి ఉండడం వల్ల ట్రేస్ అవ్వలేదు. అది కూడా కోర్టుకి పెడుతున్నాం. వాళ్ళు ఎవరైనా నెంబర్లు గల ఇంజిన్ నెంబర్ చార్జీ నెంబర్ గల ఓనర్స్ ఏమైనా క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు కోర్టు నుంచి వాళ్ళు తీసుకొస్తారు. పర్సన్ వెరిఫై చేస్తే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగితే వాళ్ళు కొంచెం సరిగ్గా సంప్రదాయించిన తర్వాత చెప్పారు. దొంగతనం చేసామని అందరూ బాబు నాగేశ్వరరావు నాకు నేను బైక్లో దొంగతనం చేసినట్టు పారిపోతున్నాను. అంతటా 2 బైక్లు వాళ్ళిద్దరూ నడుపుకుంటూ వస్తున్నారు. 2 బైక్స్ చూస్తే ఒకటి క్రైమ్ నెంబర్ 201/21 అండ్ క్రైమ్ నెంబర్ 202/21 కేసులకు సంబంధించిన చోరీకి చెందిన బైకులుగా గుర్తించడం జరిగింది. వాటిని అంతటా ఎస్ఐ గారు ఏం చేశారంటే మధ్యవర్తులను అక్కడ సమీకరించుకొని వాళ్ళ సమక్షంలో వాళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. మీరు ఇదే కాకుండా ఇంకా ఏదన్నా చేశారని నేరాలని చెప్తే వాళ్ళు మొత్తంగా అతను అందులో ఏమన్నా ఉన్నారండి పావు నాగేశ్వరరావు అని. ఈయన 35 ఇయర్స్ ఇది బిఎస్పేట విలేజ్ చోడవరం మండలం. ఇతను గతంలో 3-4 ఇయర్స్ బ్యాక్ మన పెదనాయపాలెంలో ఒకటి ఉండేవాడు. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 75వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ ఎంపీడీఓ అవార్డు పొందిన సబ్బవరం ఎంపీడీఓ బి రమేష్ నాయుడును బుధవారం ఉద్యోగ సంఘాలు ఘనంగా సత్కరించాయి. సందర్భంగా ఎంపీడీఓ రమేష్ నాయుడును జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విఆర్ఓల సంఘం అధ్యకులు సబ్బవరపు త్రినాథ కాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను సబ్బవరం మండలంలో పారదర్శకంగా అమలు చేయడంలో జిల్లాలోని ఎంపీడీఓ ఉత్తమంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విఆర్ఓల సంఘం అధ్యకులు ఎస్ త్రినాథ రామకాసు, విఆర్ఎల మండల సంఘం అధ్యక్షులు నీటిపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి చేతుల మీదుగా మన సబ్బవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి రమేష్ నాయుడు గారికి ఉత్తమ మెరిట్ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి వారి హయాంలో మండలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తలపెట్టిన నవరత్నాలు కార్యక్రమాలు కానీ మిగతా అన్ని ప్రభుత్వ పథకాలు కూడా వారి హయాంలో మండలంలో జిల్లా మొత్తం మీద మన మండలం ముందుంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సుంకరపాలెం స్థానిక వీరేశ్వర స్వామి శివాలయంలో ఆకాంక్ష చిత్ర యూనిట్ బృందం సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించింది. నువ్వెవరో చెలి, వైతరణి మూవీలో నటించిన కథానాయకుడు శాంతిరాజ్, నాయిక ఈనాడు, డి విన్నర్,
అక్షకాంత్ నందేశ్వరి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ వడ్ల దర్శకత్వంలో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమాకి అర్జున్ నల్లా గోపుల సంగీతం అందిస్తున్నట్లు మేనేజర్ స్వామి తెలిపారు. ఆలయ ఆవరణంలో ఓ సన్నివేశం చిత్రీకరించారు. తాళరేవు యానాం సమీప ప్రాంతాల్లో 17 రోజులుగా షూటింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మేనేజర్ స్వామి చీకట్ల నాగేశ్వరరావు వీరా తదితరులు పాల్గొన్నారు. Rolling, action! Okay, cut. What's got in there? चला ब्यूटिफुल सब्जेक्टी लोकेशन चाल हैपी ఎందుకంటే నాది మూడో సినిమా ఫస్ట్ సినిమా రివ్యూవర్ వచ్చింది సెకండ్ సినిమా వచ్చి వైతరుని రానా ఇంకోటి I-20 మూవీ అది రిలీజ్ లో ఉంది వైతరుని రానా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఆకాంక్ష మూవీకి వచ్చాము ఈ పచ్చపదన అందాలని చూపించాలని మా కోరిక అందుకనే వచ్చాము చెప్పండి సార్ आकांक्ष अयंराज हीरो नीटे आये तरफ यूनिट की नैन रामबाबू गार पेगी चतुराज गार मित्र सपोर्ट फुल सपोर्ट उठाएफ यूनिट की सायंराज रूम मूड चित्राल जी కాకినాడ స్థానిక డైరీ ఫార్మ్ సెంటర్ వద్ద గల బిఎన్ ఫిల్లింగ్ స్టేషన్ నందు విక్రయిస్తున్న పెట్రోల్ కారణంగా గత 3 రోజులుగా అనేక వాహనాలు చెడిపోవడంతో గత 3 రోజులుగా వాహనదారులు నిరసన తెలియజేస్తున్నారు. వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నా సివిల్ సప్లై అధికారులు ఏమాత్రం తొగి చూడకపోవడంతో వాహనదారులు సంబంధించిన అధికారుల తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా 100 రూపాయలు పెట్రోల్ పోయించుకుంటే లక్షల విలువ చేసే వాహనాలు దెబ్బతింటున్నాయని ఇటువంటి మోసాలకు పాల్పడుతూ ప్రజలు వాహనాలతో ఆటలు ఆడి ఇలాంటి పెట్రోల్ బంకులను దక్షిణమే సీజ్ చేసి తమకు న్యాయం చేయాలంటూ వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. गंगोत्री श्रीनिवास चाल रोज खाता पड़ी वार चार बाधपड़ता बल तो वर्ष कारण जो इबंध पड़ा का अरवे चुते रिपोर्ट पट्टे रू बी चलिए रेजनल कंपल रिपोर्ट समस्या चाल दम्मी से पेद पेद पैस्थ आपोट की आपोट की वमल पड़ने पैस्थ वाले चुपा తూర్పు
తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ది చేసిన పాఠశాలను ప్రారంభించారు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. ఇలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో సకల సౌకర్యాలతో నిర్మాణం చేపట్టిన ఎంపీపీ యూపీ పాఠశాలను ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జగనన్న విద్యా కానుక మెటీరియల్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తో పాటు గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు, మండల ఇన్ఛార్జ్ బదిరెడ్డి గోవింద్, జడ్పీటీసీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ, ఎంపీటీసీ బొడ్డు కృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ ఎంఈఓ అబ్బాయి, ఎంపీడీఓ గోవింద్, ఎంఆర్ఓ రజని కుమారి, పాఠశాల హెచ్ఎం రమాదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరైనటువంటి గచ్చులు ఉండేవి కాదు, బ్లాక్ బోర్డులు ఉండేవి కాదు, లైటింగ్ ఉండేది కాదు, సరైనటువంటి టీచర్లు ఉండేవారు కాదు. పిల్లలు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి కూడా ఇబ్బందులు పడేవారు. ఆడపిల్లలకైతే టాయిలెట్స్ ఉండేవి కాదు, తాగుదారంటే మంచినీళ్ళు కూడా సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేవారు కాదు. గతంలో ఒక స్కూల్ మెయింటైన్ చేయాలి అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం హెచ్ఎం గారు కానీ టీచర్స్ కానీ కనీసం మన స్కూల్ని మనం నడుపుకోవాలన్న ఆలోచనతో పాపం వాళ్ళ జీతాల్లోంచే కొంత డబ్బు తీసి మరి ఆ స్కూల్ని మెయింటైన్ చేసే పరిస్థితులు గతంలో ఉండేవి. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదట ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లోని కూడా కనీస సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి అనే ఒక ఆలోచనతో నాడు నేడనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నాడు స్కూల్ ఎలాగుంది, ఇవన్నీ బాగు చేసిన తర్వాత నేడు స్కూల్ ఎలాగుంది అనే కార్యక్రమాన్ని గత సంవత్సరం ఆయన ప్రారంభించి ఈ సంవత్సరం నిన్ననే కోనసీమలో పి గన్నవరం నియోజకవర్గంలో నాడు నేడు స్కూల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరినీ కూడా ఒకసారి అడుగుతా ఉన్నా, మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ యొక్క ప్రాంగణం చూడండి, గత సంవత్సరంలో ఈ స్కూల్ యొక్క వాతావరణం ఏంటనేది ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఆనాటి పరిస్థితి ఏంటి, ఈనాడు మీరు కూర్చున్నటువంటి ప్రాంగణం కానీ స్కూల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటనేది మీకే అవగాహన అవుతా ఉంది. ఇవాళ ఈ స్కూల్ని ఇంత అందంగా బాగు చేయడానికి మీ పిల్లల కోసం చక్కని చదువుని నేర్పించడం కోసం ఈ స్కూల్ని 40 లక్షల రూపాయలతో ఈ స్కూల్ని బాగు చేయించడం జరిగింది. గత ప్రభుత్వాల్లో కనీసం ఒక చీపే కథ కొనుక్కోవాలంటే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితుల నుంచి స్కూల్ని ఇవాళ మరి మరుగుదొడ్ల దగ్గర నుంచి మంచినీటి సదుపాయం దగ్గర నుంచి మరి బ్లాక్ బోర్డులు కానీ పిల్లలు కూర్చోవడానికి మంచి అందమైనటువంటి బల్లలు కానీ మరి వారికి యాసకాలం వస్తే ఇబ్బంది పడకుండా ఉండాలని ఫ్యాన్లు కానీ లైటింగ్ కానీ బొచ్చులు కానీ మరి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం దేవాలయ భూములు లీజుకిచ్చి అన్యక్రాంతం చేస్తున్నారని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్చకులపై ఆరోపిస్తున్న రేవు నాగేశ్వరరావు. కాజలూరు మండలం కొలంక గ్రామంలో ప్రసిద్దిగాంచిన సోమేశ్వర స్వామి దేవస్థానంకు ఇద్దరు అర్చకులు, ఒక అర్చకుడు మరణించడంతో వారి అర్చకత్వానికి ఇచ్చిన 6 ఎకరాల పంట భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని దేవాలయ సంస్థకు తెలియకుండా 2 ఎకరాల పంట భూమిని రొయ్యల చెరువుకి లీజుకిచ్చారని, మిగిలిన 4 ఎకరాల పంట భూమిని కౌలుకిచ్చి అనుభవిస్తున్నారని, వెంటనే ఆ పంట భూమిని దేవాలయానికి అప్పచెప్పి దేవాలయానికి ఆదాయం సమకూర్చాలని, అన్యాయంగా అనుభవిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోలంక గ్రామ కాపురస్తుడు రేపు నాగేశ్వరరావు మీడియాకు తెలియజేశారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ భూమి ఎంత ఉంది, ఎంత లీజుకి ఇచ్చారు, ఎంత సరే ఎవరు చేస్తున్నారు అది కూడా ఏం తెలుసు, అది కూడా తెలియదు అండి. ఎవరు చేస్తున్నారు అండి మీకు ఏం తెలుసు అండి? శ్రీ సోమేశ్వరం టెంపుల్ కోలంక పాయూరు మండలం. ఆయన దేవనాథ గారు అన్న ఆయన స్పందన దాంట్లో లెటర్ పెట్టారండి. ఆ లెటర్ ఏసీ గారికి ఫార్వర్డ్ చేస్తే ఏసీ గారి ఆఫీస్ నుంచి నాకు వచ్చింది. ఏంటండి ఎలిగేషన్ ఏంటి, ఏం పెట్టాడు, అట్లా ఏముంది?
తెలుగుసి అంటే దాంట్లో మ్యాటర్ అయితే దగ్గర ఉన్న దాంట్లో మ్యాటర్ లేదండి దాంట్లో ఓన్లీ ఇంగ్లీష్ మ్యాటర్లు వచ్చింది నేను దాన్ని రాసి పంపించాను నేను రాసి పంపించండి ఇలాగ 18 ఎకరాల 60 సెంట్లు ల్యాండ్ ఉందండి వెళ్ళిపో బాబు వెళ్ళిపో సౌండ్ వచ్చారు అంటే ఇప్పుడు మీ దేవస్థానం భూమి ఎన్ని ఎకరాలు అది 11 ఎకరాలు 2 సెంట్లు అన్నది అచ్చిక ల్యాండ్ లో ఉందండి అది ఎన్ని ఎకరాల్లో తవ్వింది అన్నది నాకు ఐడియా లేదండి దేవస్థానం భూమి అనేది ఎన్ని ఎకరాలు అవుతుందా లేకపోతే మామూలుగా ఉన్నదా అనేది ఈ క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించారండి అన్య ప్రాంతంలో అయితే మాట్లాడితే అచ్చిక సర్వీస్ ల్యాండ్ లోనే ఉందండి అన్నారు కదా అన్నప్పుడు అది ఎంతవరకు సమంజసం అనేది మీరు ఈవోగా మరి పరిశీలించి దాన్ని ఏమన్నా వివరణ చెప్పాలండి సేవలు అందించిన రెవెన్యూ అధికారులకు సిబ్బందికి సేవా పురస్కార ప్రశంసా పత్రాలు అందించారు ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిణి నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉత్తమూల సేవలు అందించిన రెవెన్యూ అధికారులకు సిబ్బందికి 29 మందికి సేవా పురస్కార ప్రశంసా పత్రాలను ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ చైత్రవర్షిణి అందించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధి ఉత్తమ సేవలు అందించిన 29 మందిని సేవా పురస్కార అవార్డులో ఎంపిక చేయడం జరిగిందని ఎన్నికైన వారికి ప్రశంసా పత్రాలు అందించడం జరిగిందని మరెంతో బాధ్యతతో పనిచేయాలని మిగతా వారు అవార్డులు అందుకునేందుకు కృషి చేయాలన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారుల్ని సత్కరించడం జరిగింది మేజర్ గా R&R సర్వేలో మొత్తం ఆత్మకూరు డివిజన్ కి సంబంధించిన 10 మండలాల్లో ఉండే స్టాఫ్ అందరూ అక్కడ వచ్చి సర్వే చేయడం జరిగింది సోషల్ ఎకనామిక్ సర్వే సో అది చాలా త్వరగా అండ్ చాలా క్వాలిటీగా చేసినందుకు మాకందరికీ అది జిల్లా లెవెల్లో కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ సో అందుకని టీమ్ కి ఒకరిని చెప్పిన డీటీని ఆర్ఐని ఇద్దరిని మేము ఈరోజు సత్కరించడం జరిగింది భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంతకంటే బాగా పనిచేసి ఆత్మకూరు డివిజన్ కి ఒక మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను దళిత యువతి రమ్య హత్యకు నిరసనగా ఈరోజు ఆత్మకూరు జనసేన పార్టీ అధ్యక్షులు స్థానిక మున్సిపల్ బస్టాండ్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుండి సత్రం సెంటర్లోని అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ అర్ధరాత్రి ఆడబిడ్డలు ఒంటరిగా నడవగలిగిన రోజే మనము నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని గాంధీజీ సెలవిచ్చారు గాంధీజీ కలలుగన్న స్వరాజ్యమా నువ్వెక్కడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత స్వాతంత్ర దినోత్సవం రోజే గుంటూరు నగర నడిబొడ్డున పట్టపగులు దళిత యువతి రమ్య హత్యకు గురైంది మహిళల హక్కులు కాలరాయబడతాయని ఘనత వహించిన హోంమంత్రి చెప్పకనే చెప్పారు ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు ప్రగల్భాలు మాని మహిళలకు రక్షణ కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పారు గాంధీజీ కళ్ళగన్న స్వరాజ్యమా నీవెక్కడా అని నేడు ఆడబిడ్డలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత స్వతంత్ర దినోత్సవం రోజు గుంటూరు నడిబొడ్డున పట్ట పగలు దళిత యువతి రమ్య దారుణ హత్యకు గురి కావిన విషయం మనకందరికీ తెలిసిందే మహిళల రక్షణలో గన్ కన్నా ముందు జగన్ ఉంటాడని ప్రగల్భాలు పలికిన నాయకులారా మీరెక్కడ అని జనసేన పార్టీ ప్రశ్నిస్తా ఉంది ప్రజల రక్షణ కోసం మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చామని ఎంతో ప్రచార ఆర్భాటంతో ప్రభుత్వం ప్రకటించింది వాస్తవానికి ఈ చట్టం మనుగడలో లేదు మనుగడలో లేని దశ దిశ లేని చట్టానికి విపరీతమైన ప్రచారం కల్పించి ప్రజల్ని మభ్యపెట్టే జగన్ మాయ ఇది రమ్య హత్య ఉదంతం తర్వాత గౌరవనీయులైన హోంమంత్రి గారు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ
మహిళలు ఒంటరిగా బయటికి రావద్దని సెలవు ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వ పరిపాలనలో మహిళలకు రక్షణ లేదని, ఆడబిడ్డల హక్కులు కాలరాయబడతాయని ఘనత వహించిన హోంమంత్రి గారు చెప్పకనే చెప్పారు. ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు మాని మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను తయారు చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి జనసేన పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది. జై జనసేన. బులెటిన్ అప్డేట్స్ కి పోస్టింగ్ ఏపీ లోకల్ టీవీ. We'll be right back.